జనం కోరుకుంటున్నారు. సందీప్ గారు నమస్కారం. విజయ్ గారు, ఈ రోజు డిబేట్ లో ఉన్న పెద్దలకి అదేవిధంగా టీవీ5 ప్రేక్షకులకి నేను జనసేన పార్టీకి నమస్కారం తెలియజేస్తూ రామోజీరావు గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పని నేను కోరుకుంటున్నాను సార్. సో నిజంగా వేట మొదలవ్వాలని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ వేట ఇప్పటికే ప్రజలు వాళ్ళ ఓటు రూపంలో వేట ఆడేశారండి. ఆడాల్సిన వేట మనకు ప్రజలు వాళ్ళు ఆడేశారు. విషయం మిగిలింది ఏంటంటే, మీరు అన్నట్టు నిజంగా మా విశాఖపట్నంలో జరిగినన్ని దోపిడీలు కానీ అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఎక్కడ చూసుంటాం? నాకు తెలిసి ప్రజలు ఆడిన వేట ఎందుకు ఆడారంటే చాలా కష్టం ఆడారు సార్. ఈ గెలుపు కూడా ఒక డాక్టర్ సుధాకర్ గారికి అంకితం. డాక్టర్ సుధాకర్ గారి కోసం ఆడారు వేట. అదేవిధంగా పిల్లవాడైన అమర్నాథ్ కోసం ఆడారు వేట. ఒక సామాన్య డ్రైవర్, దళిత డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యం కోసం ఆడారు వేట. అదేవిధంగా మీకు మా సుగాలి ప్రీతి, చిన్నారి సుగాలి ప్రీతి కోసం ఆడారు వేట ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు రూపంలో. ఇప్పుడు ఆ వేటని కనుక కొనసాగించి మీకు నిజ నిజాలు బయట పెట్టి మీరు అన్నట్టు ఏవైతే పెండింగ్ కేసులు ఉన్నాయో, మా విశాఖపట్నంలో మరీ ముఖ్యంగా రిషికొండకు సంబంధించి ఎన్ని అక్రమాలు ఉన్నాయో, ఎన్ని వందల కోట్లు దాంట్లో వాడారో, అదేవిధంగా ఎన్ని వందల కోట్ల అక్రమాల ద్వారా ఎర్రమట్టి మనకి ఇసుక ఎర్రమట్టి దెబ్బల్లో ఉన్న ఇసుకని తరలించారో, అదేవిధంగా ఎంతమంది అన్యాయమైన సామాన్యుల్ని బెదిరించి వాళ్ళు ల్యాండ్ లాక్కున్నారు. ముఖ్యంగా మా విశాఖపట్నంలో మాస్టర్ ప్లాన్ ఉంది సార్. ఆ మాస్టర్ ప్లాన్ మీకు భోగాపురం నుంచి విశాఖపట్నం వరకు కూడా ఒక మాస్టర్ ప్లాన్ 200 ఫీట్ రోడ్ ఉంది. దాన్ని ఎన్ని మెలికలు తిప్పారో, తిప్పిన ప్రతి మెలిక చుట్టూ కూడా ఎవరి స్థలాలు ఉన్నాయో. అదేవిధంగా మా దగ్గర సిట్ అనేది ఉంది. ధర్మాన ప్రసాద్ గారు మరి ఒక ఆర్మీకి సంబంధించిన వాళ్ళ మీద ఎన్నో ల్యాండ్ సంబంధించిన వాళ్ళు తీసేసుకున్నారు అని చెప్పిన చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఆ సిట్ రిపోర్ట్ని బయటికి తీసుకురాలేదు. దాన్ని ఎందుకు బయటికి తీసుకురాలేదు ఇప్పుడు వాళ్ళకి మనం చెప్పాలి. అదేవిధంగా ఇన్ని రకాలైన అక్రమాలు, మా సింహాచలం దేవస్థానం తీసుకుంటే గనక సింహాచలం దేవస్థానం భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేశారు. మరి వాటి మీద వేటాడాలి. ఈ విధంగా విశాఖపట్నంలో కనుక తీసుకుంటే ప్రతి చోట కూడా వేటాడాల్సిన పని ఉంది సార్. ఇది భౌతికంగా చేసే వేట కాదండి. వీళ్ళ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద అధికారులు ఎవరైతే సంతకం పెట్టారో వాటి మీద జరిగి తీరాలి. లేకపోతే కనుక ప్రజలు ఆడిన వేటకి ఎక్కడ కూడా దాన్ని మనం న్యాయం చేసుకోవడం కాదండి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఎవరెవరైతే ఈ వైసీపీ నాయకులు బెదిరించి చేశారో, ఎవరైతే ఆఖరి చిన్న చిన్న నాయకులు కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళు అండదండలు చూసుకుని వాళ్ళు చేసిన అక్రమాలన్నీ ఇన్ని కాదు సార్. కాబట్టి వీటి మీద ప్రతి అంశం మీద కూడా మా దగ్గర ఒక గ్లోబల్ సమ్మిట్ మనకు వాళ్ళు ఒక రకమైన మీటింగ్ పెట్టారు పెద్దది. దాంట్లో మేము ఎంఓయూలు చేసుకున్నాం అని చెప్పి అన్నారు. రకరకాల పేర్లు ఇండస్ట్రీలు చెప్పారు. మరి అవి ఏవి కూడా మీకు ఆన్ ద స్పాట్ కనపడలేదు. మరి అమర్నాథ్ గారు చాలా చేశారు. విసన్నపేట అని చెప్పిన విసన్నపేట భూముల్లో చాలా చేశారు అమర్నాథ్ గారు. వాటి మీద ఎయ్యండి ఎంక్వైరీలు అని చెప్పంటే ఆ రోజు మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు మరి మాకు విస్తరిపోయే నిజాలు తెలిసినాయి. చాలా కొండల పైన పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కట్టుకుని ఉన్నారు. మరి వాటి మీద తప్పకుండా పెట్టాలి కదండి. సో ఈ సమస్య, ఈ సంబంధిత శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా రోజా గారు, ఆవిడ ఏపీఐఎస్సి చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి కూడా టూరిజం శాఖ మంత్రి వరకు కూడా ఆవిడ ఏం చేశారు, ఎలా సంపాదించారు, ఎన్ని కార్లు కొన్నారు, వాటి మీద తప్పకుండా ఆడాలి కదా సార్. వాళ్ళు చేసినట్టు, వైసీపీ మంత్రులు చేసినట్టు మేము నోటితో పద దూషణ చేసి బూతులు తిట్టి ఆ రకమైన మంత్రులు అయితే మన వాళ్ళు కాదు, మన ప్రభుత్వం కాదు. కానీ ఏవైతే చేశారు సాక్ష్యాధారాలతో పట్టుకుని వాళ్ళని తప్పకుండా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన మీద అభియోగాలు ఉన్నాయి, వీరందరి మీద అభియోగాలు ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. మరి మరి ఒకళ్ళే నేను ఒక్కడనే ఎందుకు వెళ్ళాలండి జగన్మోహన్ రెడ్డి గారు? పాపం ఆయనకు కూడా ఆటోకలు ఇటోకలు ఉండాలి కదా జోకులు వేయడానికి. మరి రోజా గారిని నేను అమర్నాథ్ గారిని పంపిస్తా, పక్కన ఆటోకలు ఇటోకలు జోకులు వేసుకుంటారు జైల్లో కూర్చోబెట్టి. సో కాబట్టి తప్పకుండా న్యాయపరమైన వేట ఆడాల్సిందే సార్. ఈ న్యాయపరమైన వేటలో ఇప్పటి వరకు కూడా అన్యాయంకు గురైన ప్రజల బాధలు తీరాల్సిందే, వాళ్ళ ఫైల్స్ బయటకు తీయాల్సిందే, వాళ్ళ ల్యాండ్లు బయటకు తీయాల్సిందే, అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని కూడా తిరిగి తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్ర ఖజానాలో వేయాల్సిందే. యా సందీప్ గారు, శ్రీనివాస్ గారు వేట సాగాల్సిందే అంటున్నారు సందీప్ గారు. డెఫినెట్గా మీరు అలా వదిలేస్తే